కరీంనగర్ ఉమ్మడి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా. మేము ప్రతి సంవత్సరం ప్రభాస్ బర్త్డేను గచ్చిబౌలి నుంచి ర్యాలీ తీస్తామండి ఇక్కడికి జూబ్లీస్ వరకు. ప్రతి సంవత్సరం వస్తాం, ఏదో కారణంగా ప్రభాస్ లేడు, స్విట్జర్లాండ్ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు చెప్తున్నాడు. కానీ మాకు చాలా బాధేస్తుందండి, ఎందుకంటే మేము ప్రభాస్ ఫ్యాన్స్, మామూలు ఫ్యాన్స్ కాదు, వీర అభిమానులం. ఆయనకు కోసం కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, 10 మందికి సాయం చేస్తున్నాము. ప్రభాస్ అనే వ్యక్తి మీరు చూడాలని ఈరోజు వస్తే కనీసం అక్కడ మధ్యలోనే ఆపేశారు పోలీసులు అంతరాయం జరిగింది. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము, అంబాపూర్ నుంచి వచ్చాము. మేము ప్రభాస్ చాలా పెద్ద ఫ్యాన్స్, వచ్చి గేట్ దగ్గర నుంచి ఉంటే వెళ్ళిపోండి లేడు అది ఇది అంటున్నారు సెక్యూరిటీ పోలీసులు మాత్రం చెప్పు. చాలా మంది వెళ్ళిపోమంటున్నారు, షూటింగ్లో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అంటున్నారు. ఫ్యాన్స్ అందరం ఏమైపోవాలి? జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై ప్రభాస్. 3-4 సంవత్సరాల నుంచి అసలు ఫ్యాన్స్కి కలుస్తాడు బాహుబలి. లాస్ట్ టైం బాహుబలి బిజీ అని చెప్తున్నారు, ఈ ఇయర్ కూడా కలుస్తాడు. నేను ఎంత దూరం నుంచి వరంగల్ నుంచి వచ్చినాం, కానీ ఇయర్ కూడా కలవకపోవడం. కలుస్తాడు కానీ అక్కడ అందరూ ఆపేస్తున్నారు, వాళ్ళ లోపల ఉన్నాడు, లోపల ఉన్నాడు, కానీ సాహో షూటింగ్లో ఉన్నాడు అని చెప్తున్నాను. అట్లీస్ట్ జస్ట్ ఒక 5 మినిట్స్ హాయ్ చెప్తానికి కూడా టైం లేదు. కోసం వచ్చినాం మేము, ప్రభాస్ మాత్రం మాకు కనిపించాడు. ఎవ్రీ ఇయర్ మేము వస్తాము, ఒక్కసారి కనీసం బయటికి వచ్చి ఒక హాయ్ చెప్పిన పాపాన మాత్రం వాడు ప్రభాస్. ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారు? బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారు మీరు ఎవ్రీ ఇయర్? ఇగోండి ఇక్కడికి వచ్చినామంటేనే అర్థం కావాలి ఆయనకి మేము ఎంత కష్టపడి ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాము. ఎంత దూరం అయినా, ఎన్ని అవర్స్ అయినా, గంటలు ట్రాఫిక్ పట్టి వస్తున్నామంటే ఫ్యాన్స్ అంటే ఆయనకి ఉండాలి కదా, కొంచెం వచ్చి కొంచెం కనిపించి ఒక్కరోజు ఒక్కసారి కనీసం ఒక హాయ్ చెప్పి. ఓకే. జై ప్రభాస్.